సువార్త ప్రకటించబడుతున్నప్పుడు, క్రీస్తును గురించి సాక్ష్యమిస్తున్నప్పుడు ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఎవరికి అన్యాయం జరగల, ఎవరు ఏమి నష్టపోల. ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్ర్యం ఉంది, విశ్వాస స్వాతంత్ర్యం ఉంది, మత స్వాతంత్ర్యం ఉంది. తాను నమ్మినటువంటి సిద్ధాంతం కావచ్చు, ఇష్టము కావచ్చు, నమ్మినటువంటి విశ్వాసమును గురించి కావచ్చు మాట్లాడేటటువంటి హక్కు ఉంది. ఆ హక్కును వినియోగించుకుంటూ ఇతర దేవుళ్ళను కానీ ఇతర దేవతలను కానీ కించపరచకుండా, అవమానపరచకుండా, వాళ్ళని తక్కువ చేసి హీనపరిచి మాట్లాడకుండా, ఎవరైనా తమకు తెలిసిన సత్యాన్ని ఇతరులతో తెలియచేయడం తప్పేం కాదు. అందుకే మరలా చెప్తున్నా, సువార్త ప్రకటించే సేవకులు, క్రీస్తు యొక్క బోధ చేసేటటువంటి బోధకులు ఇతర మతాల జోలికి, ఇతర దేవుళ్ళ జోలికి, ఇతర దేవతల జోలికి మనం వెళ్ళవలసిన అవసరము లేనేలేదు. వారిని తక్కువ చేసి మాట్లాడటమో, కించపరచటమో, లేదా హీనంగా మాట్లాడటమో, లేదా వారిని నమ్మేటటువంటి వారిని, వారి మనోభావాలను గాయపరిచే విధంగా మాట్లాడటము, అది ఎప్పటికీ మంచిది కాదు. మన దేవుని గురించి, మనం తెలుసుకున్న సత్యం గురించి, మనము నేర్చుకున్న ఆత్మీయ పాఠాలను క్రియల్లో చూపిస్తూ, క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపిస్తూ, ఆయన దయను క్రియల్లో చూపిస్తూ, సత్యమును మన జీవితంలో ఆచరిస్తూ, తత్ఫలితంగా ఇతరులకు మాదిరికరంగా ఉంటూ దేవుని ప్రేమను ప్రకటించటము గొప్ప ధన్యత. పౌలు, గాయు, అరిస్తర్కు వీళ్ళందరూ అలాగే చేశారు, అటువంటి సేవనే చేశారు. అటువంటి సేవ చేయటానికే దేవుడు మనల్ని పిలిచాడు. బలవంతంగా మతమార్పులు చేయటం కానీ, బలవంతంగా బలహీనులను క్రీస్తు వైపుకు నడిపించటం కానీ, లేదా డబ్బు చూపించో, లేకపోతే మాయమాటలు చెప్పో, వారిని క్రీస్తు వైపుకు నడిపించే ప్రయత్నం చేయటం, అది ఎప్పటికీ కూడా హర్షణీయము కాదు. దేవుడు ఎప్పటికీ అంగీకరించడు. బలవంతంగా యేసు నమ్మే విధంగా చేయవలసిన పని ఎవ్వరికీ లేదు. అలా చేయాల్సినటువంటి అగత్యము పట్టనే పట్టలేదు. ఈరోజు ఒకవేళ ఎవరైనా బలవంతంగా క్రీస్తును నమ్మే విధంగా మరొకరిని చేసే ప్రయత్నం చేస్తే అది ఎప్పటికీ మంచిది కాదు. రెండవదిగా, బలవంతంగా ఒకరిని వారి విశ్వాసం నుంచి వేరు చేసి, వారికున్న నమ్మకాల నుంచి వేరు చేసి క్రీస్తు వైపుకు నడిపించడం కూడా అంత సులభం కూడా కానే కాదు. కానీ విచారకరమైన సంగతి ఏమిటంటే, కొంతమంది మహామహులే అంటున్నారు, ఏమని, 100 రూపాయలు ఇచ్చి మార్చేస్తున్నారు అని చెప్పి. బాధ అనిపిస్తుంది ఆ మాట విన్నప్పుడు. మన దేశము గొప్ప దేశము. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటికంటే మన దేశము దైవ భక్తి కలిగిన దేశము. దేవుడంటే ఎంతో భయము భక్తి ఉంది. అటువంటి దేవుడంటే భయము భక్తి కలిగి, అది ఈరోజు కాదు, తరతరాలుగా, వేల సంవత్సరాలుగా ప్రజల హృదయాల్లో దేవుని పట్ల భయము భక్తి నాటుకొని పోయినటువంటి ప్రజలం మనం. దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి ప్రజలు 100 రూపాయలకి వేరే దేవుడు నమ్ముతారంటారా? మీరు చెప్పాలి. ఒక 100 రూపాయలు ఇచ్చేస్తే ఎప్పటి నుంచో వారికంటూ ఒక వేర్లున్నటువంటి విశ్వాసం కలిగి, 100ల సంవత్సరాలుగా, 1000 సంవత్సరాలుగా వాళ్ళకంటూ ఒక విశ్వాసము, వాళ్ళకంటూ ఒక దేవుడు దేవత ఉండి, ఆ దేవుణ్ణి దేవతను నమ్మేటటువంటి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తులు, అటువంటి మన భారతీయులు 100 రూపాయలకు అమ్ముడుపోతారంటారా? ఒక 100 రూపాయలకి వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ దేవుణ్ణి, వాళ్ళ దేవతని అమ్మేస్తారంటారా? భలేవాళ్ళండి. నేను నమ్ముతున్నాను, మన భారతదేశీయులు బహుజ్ఞానం గలవాళ్ళు, బహు తెలివైన వాళ్ళు. 100 రూపాయలకు, 200 రూపాయలకు, 1000 రూపాయలకు వాళ్ళు నమ్మినటువంటి దేవతను, దేవుణ్ణి తాకట్టు పెట్టేటటువంటి తెలివి తక్కువ వాళ్ళు మాత్రం కానే కాదు. ఒకవేళ వాళ్ళు యేసును నమ్మాలి అంటే, యేసు బోధను విశ్వసించాలి అంటే, ఆ యేసు బోధ సత్యమైందని, అది స్వచ్ఛమైందని, యేసు క్రీస్తు నిజమైన దేవుడని వారు మనస్ఫూర్తిగా నమ్మితే తప్ప వారు క్రీస్తు దగ్గరికి రానే రారు. ఒకసారి యేసుక్రీస్తు నిజమైన దేవుడని వారిలో విశ్వాసం కలిగితే, వారిలో ఆ నమ్మకం కలిగితే, ప్రపంచం తల్లకిందులైనా వాళ్ళు తిరిగి ఎక్కడికి పోనే పోరు. వారిలో నేను ఒకడిని. క్రీస్తుని నమ్మాను. ఎవడో 100 రూపాయలు ఇచ్చాడు కాబట్టి కాదు. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడిని కాదు. కానీ
క్రీస్తును, క్రీస్తు బోధను, క్రీస్తు సత్యాన్ని, క్రీస్తులో ఉన్నటువంటి దైవ లక్షణాలను నేను గ్రహించినప్పుడు, ఆయన ప్రేమను నేను నా స్వచ్ఛందముగా అనుభవించినప్పుడు, ఆ ప్రేమకు దాసోహమయ్యా, ఆ సత్యానికి దాసోహమయ్యా, ఆ క్రీస్తుకు సేవకుణ్ణయ్యా. ఎవడో 100 రూపాయలు ఇస్తే కాదు, బాగా చదువుకున్నా. ఒకవేళ ఈ లోకంలో రకరకాలు చెప్పుకుంటారుగా, ఆ కులము ఈ కులము పై కులము కింద కులం అంటారుగా, ఒకవేళ అలాంటివి మీరు అనుకున్నట్లయితే తెలుసుకోండి, నా కులం ఏమిటో మీకు తెలుస్తుంది. అన్ని విధాలుగా లోక స్టాండర్డ్స్లో నా కులం గురించి చెప్పే ఉద్దేశం నాకు లేదు కాబట్టి దాన్ని చెప్పే ప్రస్తుత నేను చేయటల్లా. ఎందుకని, అటువంటి కులంలో పుట్టి కూడా, అటువంటి విశ్వాసంలో పుట్టి కూడా ఈరోజు క్రీస్తును ప్రకటిస్తున్నాడంటే ఆ క్రీస్తులో ఉన్నటువంటి దైవ లక్షణాలు, ఆ క్రీస్తులో ఉన్నటువంటి సత్యము, ఆ క్రీస్తు మాత్రమే పాపికి అనుగ్రహించగలిగిన పాప క్షమాపణ, క్రీస్తు మాత్రమే అనుగ్రహించగలిగినటువంటి సమాధానము వ్యక్తిగతముగా నేను అనుభవించాను కాబట్టి ఆ క్రీస్తుకు దాసోహం అయ్యాను, దాసుణ్ణయ్యాను. ఎవడండి నన్ను తిరిగి మార్చగలిగింది? నన్నే కాదు, క్రీస్తు ప్రేమను రుచి చూసిన ఏ ఒక్కరిని కూడా ఎవడు తిరిగి మార్చే ఛాన్స్ లేనేలేదు. బలవంతంగా వెనక్కి బలవంతంగా మత మార్పిడి అంటారా, అది అయ్యే ఛాన్సు లేదు. ఎందుకని, నేను చెప్పాగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు అమాయకులు కాదు. దయచేసి అమాయకులుగా తీర్చమాకండి. అమాయకులు కాదు, తెలివి తక్కువ వాళ్ళు కాదు. దయచేసి 100 రూపాయలకి అమ్ముడుపోయే విధంగా వారిని చిత్రీకరించకండి. ఈరోజు చాలామంది అలాంటి వాళ్ళు తయారయ్యారు. ప్రపంచంలో చాలా దేశాలకు వెళ్ళిన ప్రతి దేశంలో నేను చెప్పినట్టు తెలుసా, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే గొప్ప దేశము భారతదేశము, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న సంస్కృతి కంటే గొప్ప సంస్కృతి భారత సంస్కృతి, ప్రపంచంలో ఉన్న అన్ని కుటుంబ వ్యవస్థల కంటే గొప్ప వ్యవస్థ కుటుంబ వ్యవస్థ భారతదేశ కుటుంబ వ్యవస్థ. భారతదేశునిగా, భారతదేశంలో పుట్టిన వాడినిగా ఎప్పుడు నేను గర్విస్తా. అంతేకాకుండా సత్యము గ్రహించిన వాడిగా, క్రీస్తును నమ్మిన వాడిగా, క్రైస్తవునిగా ఎప్పుడు నా దేవుణ్ణి ప్రకటిస్తూనే ఉంటా జీవించినంత కాలము. ఆనాడు గలిబిలి, పౌలు, గాయు, అరిస్తర్కు అనేటటువంటి వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఉంటే, ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏమిటో గొడవ చేసి పడేసి, అల్లరి చేసి పడేసి, మత కల్లోలాన్ని సృష్టించేసి ఆఖరికి ఏమైంది, అలా సృష్టించిన వాళ్ళే నోరు మూసుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది. కారణము, ఆ పట్టణములో, ఎఫెస్సు పట్టణములో ఉన్నతమైన స్థాయిలో, స్థానములో ఒక నీతి నిజాయితీ గలవాడు, లేదా సత్యమును గ్రహించి వాస్తవమును అర్థం చేసుకొని ఈ అల్లరికి కారణము క్రీస్తును బోధించేవాళ్ళు కాదు, ఈ అల్లరికి కారణము వాళ్ళు బోధిస్తున్న బోధ ప్రజలు విని మార్పు చెంది ప్రశాంతంగా జీవిస్తూ వీళ్లకున్నటువంటి వ్యాపారం నష్టపోతుందనేటటువంటి భావంతో అల్లరి చేస్తున్నారు గ్రహించాడు కాబట్టి లేచి నిలబడ్డాడు, చెప్పాడు మీరు అనవసరంగా అల్లరి చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు, మత కల్లోలాన్ని సృష్టిస్తున్నారు. దానివల్ల మన పరువు పోతుంది, దానివల్ల మన గురించే అందరూ చీ అనుకుంటారు. ఆ పరిస్థితి తీసుకురామాకండి అని చెప్పి అక్కడికి వచ్చి అల్లరి చేసే వారందరినీ కూడా నోరు ముయించాడు. ఆ పట్టణంలో చెలరేగిన ఆ అల్లరిని అణిచివేశాడు. ఎఫెస్సు పట్టణములో పౌలు అద్భుతమైన సేవ చేస్తున్నాడు. ఇంతకుముందు ఎప్పుడు ఎక్కడ ఎన్నడు ఉన్నంత కాలము ఎఫెస్సు పట్టణములో పౌలు దేవుని చిత్త ప్రకారము ఉండవలసి వచ్చింది. ఎఫెస్సు పట్టణములో తాను చేస్తున్నటువంటి సేవ ప్రతిఫలముగా ఆసియా ఖండములో ఆనాడు ఉన్న ప్రజలందరూ కూడా సువార్తను వినగలిగారు అని మనం చూస్తున్నాం. 19వ అధ్యాయము 10వ వచనము 2 ఏండ్ల వరకు ఇలాగు జరిగెను గనుక, యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. అద్భుతముగా పౌలు ఆ ఎఫెసు పట్టణములో సేవ చేశాడు,
రెండు సంవత్సరాలు బహు పట్టుదలతో వాక్యాన్ని బోధించాడు. ప్రతిరోజు వాక్యాన్ని బోధించాడు. అలా ప్రతిరోజు వాక్యాన్ని బోధించటం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రమే కాకుండా ఆనాటి గ్రీసు దేశస్థులు, యూదులు, ఆసియాలో ఉన్న వారందరూ కూడా సువార్త విన్నారు. ఎఫెసు పట్టణంలో దేవుడు పౌలు ద్వారా విశేషమైన అద్భుతాలు కూడా జరిగించాడు. సుమారు 3 సంవత్సరాలు పౌలు ఎఫెసు పట్టణంలోనే ఘనమైన సేవ చేశాడు. అలా అద్భుతంగా సేవ జరుగుతున్నప్పుడు పౌలు నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటది? ఇక నేను ఎఫెసు పట్టణాన్ని విడిచిపెట్టాలి, నేను మాసిదోనియా, అకయ ప్రాంతాలకు వెళ్ళాలి, అక్కడున్న సంఘాలను బలపరచాలి, అంతేకాకుండా యెరూషలేములో కష్టంలో ఉన్నటువంటి సంఘానికి ఎంతో కొంత చేయూతను ఇవ్వాలి, ఆర్థిక సహాయం కూడా చేయాలి. అందుకు మాసిదోనియాలో, అకయాలో ఉన్న సంఘాలను ప్రేరేపించి వారిని యెరూషలేము సంఘాన్ని బలపరచడానికి ప్రత్యేకంగా కానుకలు ఇచ్చులాగున ప్రోత్సహించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. మాసిదోనియా, అకయాకు వెళ్ళాలి, కొంత కానుక పోగు చేసి తిరిగి యెరూషలేము వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి ఆత్మీయులను బలపరిచి అక్కడి నుంచి రోమా వెళ్ళాలి, లేక రోమ్ వెళ్ళాలి, ఇటలీ వెళ్ళాలి, అక్కడ కూడా సువార్త ప్రకటించాలి. గమనిస్తున్నారా? పౌలు ఎప్పుడూ కూడా ఒకే చోట ఉండి స్థిరపడి చేస్తున్న సేవను చూసి చాలే అనుకునే సేవకుడు కానే కాదు. ఎప్పుడూ కూడా తాపత్రయం, చేయాల్సింది చాలా ఉంది, చేయాల్సింది ఎంతో ఉంది, చేస్తున్నది చాలా తక్కువ. కాబట్టి ఎప్పుడూ కూడా తను పరుగులు తీస్తూ ఉండేవాడు. నశించిపోతున్న ఆత్మలను రక్షణలోనికి నడిపించడానికి ఉర్రు తులుగుతూ ఉండేవాడు. కాబట్టి ఎంతో అద్భుతంగా ఎఫెసులో సేవ జరుగుతున్నప్పటికీ ఇంక ఇంతకంటే నాకేమిటిలే, ఇంతకంటే ఎక్కువ సేవ నాకెందుకులే, ఇప్పటికే చాలా ప్రయాణాలు చేశాను, ఇప్పటికే చాలా దూరం ప్రయాణం చేసి చాలా సంఘాలు స్థాపించాను, చాలామందికి వాక్యం చెప్పాను, ఇప్పుడు ఎఫెసుకు వచ్చాను, 3 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను, ఇక ఏం ప్రయాణం చేస్తాంలే, వయసు కూడా 50-55 సంవత్సరాలు పైబడిపోయింది కాబట్టి ఇక జీవితంలో ఒక చోట ఉండి స్థిరపడి సేవ చేద్దాం ఆలోచన లేదు. ఎందుకని? ఒక ప్రాంతంలో స్థిరపడి సేవ చేయటం కంటే సువార్త అందనటువంటి వారికి సువార్తను అందించి వారిని రక్షణలోనికి నడిపించటమే గొప్ప ధన్యతగా పౌలు తాను ఒక సువార్తికునిగా ఆ ఆలోచనను ముందుకు సాగటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలా ఎప్పుడైతే అనుకున్నాడో అదే సమయంలో తాను వెళ్ళి మాసిదోనియా, అకయ ప్రాంతాల్లో ఉన్న సంఘాలను ప్రేరేపించి కానుకలను పోగు చేయటానికి, యెరూషలేములో ఉన్న సంఘాన్ని బలపరచడానికి తానే వెళ్ళాలి అనుకున్నాడు. కానీ తనకంటే ముందుగా తిమోతిని, అలాగే 21వ వచనంలో మనం చూస్తున్నాం, 22వ వచనంలో మనం చూస్తున్నాం, అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమోతిని, ఎరస్తు అను వారినిద్దరిని మాసిదోనియాకు పంపి తను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను. తను వెళ్ళాలనుకున్నాడు, కానీ ముందుగా ఇద్దరిని పంపిద్దాం, వాళ్ళు వెళ్ళి ఈ కానుకల విషయంలో సంఘాలను బలపరిచి ప్రోత్సహించి కానుకలు తీసుకుంటారు, ఆ తర్వాత నేను వెనుక వెళ్ళి ఆ సంఘాలని వాక్యం ద్వారా బలపరుద్దాము అని చెప్పి అద్భుతముగా వాక్య పరిచర్య చేయగలిగిన, లేదా తను చెప్పినటువంటి వర్తమానాన్ని, తన హృదయ భారాన్ని ప్రజలకు అందచేయగలిగినటువంటి తిమోతిని పంపిస్తున్నాడు. అంతేకాకుండా పట్టణానికి ఖజానా దారుడైనటువంటి, అనగా డబ్బులు విషయంలో బహు జాగ్రత్త కలిగి చక్కగా లెక్కలు అప్పగించగలిగినటువంటి ఎరస్తును డబ్బులు విషయంలో జాగ్రత్త వహించటానికి తాను ఎరస్తును కూడా పంపిస్తున్నాడు. వాక్యాన్ని బోధించటానికి తిమోతిని, సంఘాలను బలపరచడానికి, అలాగే యెరూషలేము సంఘాన్ని ఆదుకోవడానికి ఇచ్చే విధంగా ప్రేరేపించడానికి తిమోతిని, ఇచ్చిన కానుకల విషయంలో బహు జాగ్రత్తగా లెక్కలు అప్పగించడానికి ఎరస్తును పౌలు పంపిస్తున్నాడు. ఎస్, ఎవరి బాధ్యతలు వాళ్లకు అప్పగించాలి. పౌలు అన్నీ నెత్తి మీద పెట్టుకుని సేవ చేసేటటువంటి సేవకుడు కాదు.
తన జీవితంలో అద్భుతమైన పరిచర్య చేస్తున్నప్పటికీ తనతో పాటు చాలామంది సహకారులను సేవలో ఉపయోగించేవాడు, వారిని నమ్మేవాడు, వారికి బాధ్యతలు అప్పగించేవాడు. కాబట్టి అంత సేవ చేయగలిగాడు. తిమోతికి ఆ సంఘాలను బలపరిచి ప్రోత్సహించి కానుకలు ఎందుకు ఇవ్వాలో వివరణగా తెలియచేయటానికి తిమోతిని, ఇచ్చిన కానుకలను జాగ్రత్తపరచటానికి, అలాగే లెక్కలు చక్కగా మెయింటైన్ చేయటానికి ఎరస్తును ఇద్దరిని పంపిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా తను ఎప్పుడు సేవకు పంపించినా ఇద్దరును పంపించేవాడు. ఇద్దరిద్దరుగా సేవకు వెళ్ళడం చాలా చాలా మంచిది. డబ్బుల విషయంలో ఇద్దరు కలిసి మనీని మందిరము మందిరంలో కావచ్చు, సేవలో కావచ్చు, ఇద్దరు కలిసి అకౌంట్స్ మెయింటైన్ చేయటం అది చాలా ఆశీర్వాదం. ఇద్దరు కలిసి మనీని హ్యాండిల్ చేయటం అది చాలా ఏమందాం ఆశీర్వాదము, దీవెనకరము అనే విషయము మర్చిపోవద్దు. అందుకే నేను చెప్తూ ఉంటాను, మన కలవరి టెంపుల్లో మనీ మ్యాటర్స్ వచ్చినప్పుడు, ఎవరికైనా మనీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇద్దరు కాదు సుమారు 5 సంతకం పెట్టాలి. ఎందుకని? అట్టి జాగ్రత్త మనము దేవుని యొక్క సొమ్ము విషయంలో తీసుకుంటాము. అటువంటి అద్భుతమైన పరిచర్య మన కల్వరి పరిచర్య మంచిది. తిమోతిని పంపించాడు, తిమోతితో పాటు ఎరస్తును పంపించాడు. కొంతకాలము తాను ఎఫెస్సులో ఉండిపోయాడు. అలా ఉండిపోయినప్పుడు భయంకరమైనటువంటి శోధన లేదా ఒత్తిడి సైతాను తీసుకొచ్చాడు. పౌలుతో పాటు సేవలో పాల్పంచుకుంటున్నటువంటి ఇరువురిని అనగా చూద్దాం రండి, 19:33-30 చదువుదాం, లేదా 29 చదువుదాం. పట్టణము బహు గలిబిలిగా ఉండెను, మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో జొరబడిరి. పౌలు సేవ మీద, పౌలు టీం మీద దాడి జరిగింది. పౌలు ప్రకటిస్తున్న సువార్తకు వ్యతిరేకంగా కొంతమంది లేచారు. అక్కడ డయానా అనేటటువంటి దేవత పూజింపబడుతుంది. ఆ దేవత బొమ్మలు తయారు చేసి కొంతమంది వ్యాపారం చేస్తున్నారు. ఆ బొమ్మలని దేవుళ్ళుగా అమ్ముతూ ఈ బొమ్మలకు ఆ మొక్కినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే జవాబులు వస్తాయి, కష్టాలు తీరతాయి అని చెప్పి ఎఫెస్సు పట్టణంలో డయానా అనేటటువంటి దేవత యొక్క ఆ సిల్వర్ కాయిన్స్ని తయారు చేసి వాటి ద్వారా వ్యాపారం చేసుకుంటూ ఆ బొమ్మలే దేవుళ్ళుగా దేవతలుగా భావించి పూజించడానికి ప్రోత్సహించేటటువంటి వారు ఆ ఎఫెస్సు పట్టణంలో ఉండేవారు. ఎప్పుడైతే పౌలు వెళ్ళి మనిషి సేవించాల్సింది, పూజించాల్సింది మనుషులు చేసినటువంటి బొమ్మలు కాదు, మనిషి సేవించాల్సింది, పూజించాల్సింది మనిషిని చేసిన దేవుణ్ణి పూజించాలి, ఆరాధించాలి. సృష్టించబడిన మనిషి తనను సృష్టించిన దేవుణ్ణి సేవించాలి అని అద్భుతమైన సత్యాన్ని పౌలు ఆనాడు ఎఫెసు పట్టణంలో ప్రకటించడం మొదలు పెట్టగా అనేక మంది ఆ సువార్తను విశ్వసించారు. సృష్టించబడిన మనిషి సృష్టికర్తనే పూజించాలి, ఆరాధించాలి అనే సత్యము గ్రహించి వాళ్ళు చాలామంది పౌలు ప్రకటిస్తున్నటువంటి సువార్తకు, పౌలు ప్రకటిస్తున్నటువంటి లోకరక్షకుణ్ణి వెంబడించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే చాలామంది పౌలు ప్రకటించిన సువార్తకు స్పందించారో అక్కడ వాళ్ళ వ్యాపారం, ఎవరి వ్యాపారం, డయానా అనేటటువంటి దేవత యొక్క ఆ సిల్వర్ కాయిన్స్ని తయారు చేసి ప్రజలకు వాటిని అమ్ముకొని జీవనం గడిపే వారి యొక్క వ్యాపారము నష్టాలు పాలైంది. కాబట్టి ఏం చేశారు వాళ్ళు? పౌలుకు వ్యతిరేకంగా దొమ్మిగా పౌలు పరిచర్యకు, పౌలుతో పాటు సేవ చేస్తున్నటువంటి సేవకులకు వ్యతిరేకంగా ఒక గుంపును తయారు చేసి అక్కడ ఉన్నటువంటి నాటకశాల అని సింపుల్గా ఉంది కానీ అది చిన్న నాటకశాల కాదు. అది ఆ రోజుల్లోనే ఇంచుమించు 25,000 నుంచి 50,000 మంది పట్టేటటువంటి ఒక ఓపెన్ థియేటర్కి వెళ్ళి ఈడ్చుకెళ్లారు. పట్టణం అంతా కూడా గలిబిలితో నింపబడింది, పట్టణం అంతా కూడా వచ్చేసింది. ఆ వ్యాపారం చేసే వాళ్ళు చెప్పిందేమిటి? వీళ్ళు మత మార్పిళ్ళు చేస్తున్నారు, మన దేవతకు మన విశ్వాసాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని చెప్పి పౌలు యొక్క ముందుకొచ్చి
ఇదంతా గమనించినప్పుడు ఒక మాట అన్నాడు, పౌలు కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, మన దేవతలకు వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదే, మన విశ్వాసాలకు వ్యతిరేకంగా ఏమి మాట్లాడలేదే, వాళ్లకు తెలిసిన సత్యాన్ని వాళ్ళు బోధించారు, వాళ్ళు నమ్మిన దేవుని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళ వల్ల పట్టణంలో ఇప్పటి వరకు ఎటువంటి గొడవలు జరగల, కొట్లాట్లు జరగల, హత్యలు జరగల, నేరాలు ఘోరాలు జరగల, వాళ్ళు చెప్తున్న సువార్త వల్ల, ప్రకటిస్తున్న ప్రకటన వల్ల కొంతమంది మేలు జరిగింది, కొంతమంది జీవితాల్లో మార్పు వచ్చింది, వాళ్ళు ఇంతకుముందు ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఇప్పుడు బాగుపడి చక్కగా జీవిస్తున్నారు. మీరు చెప్తున్నట్టుగా వీళ్ళల్లో అటువంటివి ఏమీ కనిపించట్లా పైపెచ్చు ఒకవేళ వాళ్ళ యొక్క బోధలో కానీ వాళ్ళు చేసేటటువంటి పనిలో పరిచర్యలో కానీ తేడా ఉంటే, మీకు నష్టమని అనిపిస్తే న్యాయస్థానం ఉందిగా, ఆ న్యాయస్థానానికి వెళ్ళి మీరు వీళ్ళ గురించి తగినటువంటి చర్యలు తీసుకోవచ్చుగా. అలా కాకుండా ప్రశాంతంగా వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు, ప్రశాంతంగా వాళ్ళ దేవుని గురించి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ వల్ల మనకు ఎటువంటి నష్టము కష్టము రాలా, మన పట్టణంలో ఎప్పుడు అల్లరి కానీ గొడవలు కానీ జరగల, మనమే గొడవ చేస్తున్నాం, మనమే అల్లరి చేస్తున్నాం. వాళ్ళు ప్రశాంతంగా సేవ చేసుకుంటున్నారు, వాళ్ళు ప్రశాంతంగా సువార్త ప్రకటించుకుంటున్నారు, అనవసరంగా మనం గొడవ చేస్తున్నాం, అనవసరంగా మనం అల్లరిని సృష్టించుకుంటున్నాం. ప్రయోజనం ఏమిటి? ఇలా అల్లరి సృష్టించుకోవడం వల్ల మనమే చీప్ అయిపోతున్నాం, వాళ్ళ వల్ల మనకు వచ్చి నష్టం లేదు కానీ ఇలా అందరం కలిసి అల్లర చేయటం వల్ల, ఇలా అందరూ కలిసి గొడవ చేయటం వల్ల, ఇలా అందరూ కలిసి వాళ్ళకున్నటువంటి మత స్వేచ్ఛను లేక వారి విశ్వాసాన్ని ప్రకటించే స్వేచ్ఛను అణిచివేసే ప్రయత్నం చేయటం వల్ల మనమే హీనమైపోతున్నాం, మనమే అనవసరంగా మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాం. ఈ చివరికి అన్నాడు ఏమన్నాడు మీరు చూడండి, 40వ వచనము లేక 39వ వచనము, అయితే మీరు ఇతర సంగతులను గూర్చి ఏమైనా విచారణ చేయవలనని ఉంటే క్రమముగా సభలో పరిష్కారమగును. మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణమేమియూ లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడు ఇలాగూ చెప్పి సభను ముగించెను. గొడవ చేసి పడేస్తున్నారు. పౌలు యొక్క సహకారులు సువార్తను ప్రకటించే గాయయు అరిస్తరుకు సువార్తను ప్రకటించే వీరిని బంధించి గొడవ చేసి పడేస్తున్నారు, అల్లర చేసి పడేస్తున్నారు. వాళ్ళు ఏదో కూనీ చేసినట్టుగా, వారేదో నేరం చేసినట్టుగా, వారేదో కాపురాలు కూల్చినట్టుగా, వారేదో అన్యాయంగా అక్రమముగా మనుషులను దోచుకున్నట్టుగా మోసం చేసినట్టుగా అల్లరి చేసి పడేస్తున్నారు. జనలందరినీ పోగేసేశారు, మత కల్లోలాన్ని సృష్టించేశారు. ఈ మత కల్లోలం సృష్టించినప్పుడు, అల్లరి సృష్టించినప్పుడు, సువార్తను ప్రకటించే ఇద్దరిని తీసుకొచ్చి వారి ముందు ప్రవేశపెట్టినప్పుడు, వారు ఎప్పుడు పోలీస్ స్టేషన్లో ఎటువంటి కంప్లైంట్ రాలా, వాళ్ళు అన్యాయం చేస్తున్నట్టుగా, వాళ్ళు గొడవ చేస్తున్నట్టుగా ఉందా అని చెప్పి జాగ్రత్తగా నేను ఆలోచిస్తూ ఉంటే నా తల పగిలిపోతుంది. ఎందుకని? అసలు కారణము కనిపించటలా. ఈ పట్టణానికి ఎంతో కొంత అధికారిగా ఉన్న నేను జవాబుదారుణ్ణి. ఎందుకు ఇంత అల్లరయిందని చెప్పంటే నా దగ్గర సమాధానము లేదు. కాబట్టి ఎవరికి వాళ్ళు నోరు మూసుకుని వెళ్ళిపోండి. అనవసరంగా మత కల్లోలాన్ని, అనవసరంగా ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని అశాంతితో నింపమాకండి అని ఆనాడు ఎఫెస్సు పట్టణాన్ని అధికారిగా ఉన్న కర్ణము అల్లరి చేస్తున్న తన వారినే. ఎవరు వాళ్ళు? ఆ పట్టణపు వాసులే. ఎవరి వాళ్ళు? ఆ డయానా దేవతను పూజిస్తూ ఉన్నవారినే, తన వారినే. వారికి బుద్ధి చెప్పి మనం ఈ విధంగా మతమును అడ్డు పెట్టుకొని అల్లరి చేయటం వల్ల ఉపయోగం లేదు. ఏదైనా నిజమైన కారణం ఉంటే చెప్పండి, న్యాయసభకు పిలిపిద్దాం, వాళ్ళు చేసిన తప్పేమిటో నిరూపిద్దాం, తత్ఫలితంగా తగిన చర్యలు తీసుకుందాం. అంతేగాని ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఎందుకు అనవసరంగా మూర్ఖంగా అశాంతితో నింపుకుంటాం? ఇది సరైన పద్ధతి కాదు అని ఆ రోజు ఆ కరణము, ఆ ఎఫెస్సు పట్టణానికి కరణముగా ఉన్న వ్యక్తి ఆ అల్లరిని అణిచివేశాడు. ఎస్, సువార్త ప్రకటించబడుతున్నప్పుడు, క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఎవరికి అన్యాయం జరగల, ఎవరు ఏమి నష్టపోలా, ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉంది,
విశ్వాస స్వాతంత్ర్యం ఉంది, మత స్వాతంత్ర్యం ఉంది. తాను నమ్మినటువంటి సిద్ధాంతం కావచ్చు, ఇష్టము కావచ్చు, నమ్మినటువంటి విశ్వాసమును గురించి కావచ్చు మాట్లాడేటటువంటి హక్కు ఉంది. ఆ హక్కును వినియోగించుకుంటూ ఇతర దేవుళ్ళను కానీ ఇతర దేవతలను కానీ కించపరచకుండా, అవమానపరచకుండా, వాళ్ళని తక్కువ చేసి హీనపరిచి మాట్లాడకుండా, ఎవరైనా తమకు తెలిసిన సత్యాన్ని ఇతరులతో తెలియచేయడం తప్పేం కాదు. అందుకే మరలా చెప్తున్నా, సువార్త ప్రకటించే సేవకులు, క్రీస్తు యొక్క బోధ చేసేటటువంటి బోధకులు ఇతర మతాల జోలికి, ఇతర దేవుళ్ళ జోలికి, ఇతర దేవతల జోలికి మనం వెళ్ళవలసిన అవసరము లేనే లేదు. వారిని తక్కువ చేసి మాట్లాడటమో, కించపరచటమో, లేదా హీనంగా మాట్లాడటమో, లేదా వారిని నమ్మేటటువంటి వారిని, వారి మనోభావాలను గాయపరిచే విధంగా మాట్లాడటము, అది ఎప్పటికీ మంచిది కాదు. మన దేవుని గురించి, మనం తెలుసుకున్న సత్యం గురించి, మనము నేర్చుకున్న ఆత్మీయ పాఠాలను క్రియల్లో చూపిస్తూ, క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపిస్తూ, ఆయన దయను క్రియల్లో చూపిస్తూ, సత్యమును మన జీవితంలో ఆచరిస్తూ, తత్ఫలితంగా ఇతరులకు మాదిరికరంగా ఉంటూ దేవుని ప్రేమను ప్రకటించటము గొప్ప ధన్యత. పౌలు, గాయు, అరిస్తర్కు వీళ్ళందరూ అలాగే చేశారు, అటువంటి సేవనే చేశారు. అటువంటి సేవ చేయటానికే దేవుడు మనల్ని పిలిచాడు. బలవంతంగా మతమార్పిళ్ళు చేయటం కానీ, బలవంతంగా బలహీనులను క్రీస్తు వైపుకు నడిపించటం కానీ, లేదా డబ్బు చూపించో, లేకపోతే మాయమాటలు చెప్పో, వారిని క్రీస్తు వైపుకు నడిపించే ప్రయత్నం చేయటం, అది ఎప్పటికీ కూడా హర్షణీయము కాదు. దేవుడు ఎప్పటికీ అంగీకరించడు. బలవంతంగా యేసు నమ్మే విధంగా చేయవలసిన పని ఎవ్వరికీ లేదు. అలా చేయాల్సినటువంటి అగత్యము పట్టనే పట్టలేదు. ఈరోజు ఒకవేళ ఎవరైనా బలవంతంగా క్రీస్తును నమ్మే విధంగా మరొకరిని చేసే ప్రయత్నం చేస్తే అది ఎప్పటికీ మంచిది కాదు. రెండవదిగా, బలవంతంగా ఒకరిని వారి విశ్వాసం నుంచి వేరు చేసి, వారికున్న నమ్మకాల నుంచి వేరు చేసి క్రీస్తు వైపుకు నడిపించడం కూడా అంత సులభం కూడా కానే కాదు. కానీ విచారకరమైన సంగతి ఏమిటంటే, కొంతమంది మహామహులే అంటున్నారు, ఏమని 100 రూపాయలు ఇచ్చి మార్చేస్తున్నారు అని చెప్పి. బాధ అనిపిస్తుంది ఆ మాట విన్నప్పుడు. మన దేశము గొప్ప దేశము, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటికంటే మన దేశము దైవ భక్తి కలిగిన దేశము. దేవుడంటే ఎంతో భయము భక్తి ఉంది. అటువంటి దేవుడంటే భయము భక్తి కలిగి, అది ఈరోజు కాదు, తరతరాలుగా, వేల సంవత్సరాలుగా ప్రజల హృదయాల్లో దేవుని పట్ల భయము భక్తి నాటుకొని పోయినటువంటి ప్రజలం మనం. దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి ప్రజలు 100 రూపాయలకి వేరే దేవుని నమ్ముతారంటారా? మీరు చెప్పాలి. ఒక 100 రూపాయలు ఇచ్చేస్తే ఎప్పటి నుంచో వారికంటూ ఒక వేర్లున్నటువంటి విశ్వాసం కలిగి, 100ల సంవత్సరాలుగా, 1000ల సంవత్సరాలుగా వాళ్ళకంటూ ఒక విశ్వాసము, వాళ్ళకంటూ ఒక దేవుడు దేవత ఉండి, ఆ దేవుణ్ణి దేవతను నమ్మేటటువంటి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తులు, అటువంటి మన భారతీయులు 100 రూపాయలకు అమ్ముడుపోతారంటారా? ఒక 100 రూపాయలకి వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ దేవుణ్ణి, వాళ్ళ దేవతని అమ్మేస్తారంటారా? భలేవాళ్ళండి. నేను నమ్ముతున్నాను, మన భారతదేశీయులు బహుజ్ఞానం గలవాళ్ళు, బహు తెలివైన వాళ్ళు, 100 రూపాయలకు, 200 రూపాయలకు, 1000 రూపాయలకు వాళ్ళు నమ్మినటువంటి దేవతను, దేవుణ్ణి తాకట్టు పెట్టేటటువంటి తెలివి తక్కువ వాళ్ళు మాత్రం కానే కాదు. ఒకవేళ వాళ్ళు యేసును నమ్మాలి అంటే, యేసు బోధను విశ్వసించాలి అంటే, ఆ యేసు బోధ సత్యమైందని, అది స్వచ్ఛమైందని, యేసు క్రీస్తు నిజమైన దేవుడని వారు మనస్ఫూర్తిగా నమ్మితే తప్ప వారు క్రీస్తు దగ్గరికి రానే రారు. ఒకసారి యేసుక్రీస్తు నిజమైన దేవుడని వారిలో విశ్వాసం కలిగితే, వారిలో ఆ నమ్మకం కలిగితే, ప్రపంచం తల్లక్రిందులైనా వాళ్ళు తిరిగి ఎక్కడికి పోనే పోరు. వారిలో నేను ఒకడిని, క్రీస్తుని నమ్మాను. ఎవడో 100 రూపాయలు ఇచ్చాడు కాబట్టి కాదు, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడిని కాదు, కానీ క్రీస్తును, క్రీస్తు బోధను, క్రీస్తు సత్యాన్ని, క్రీస్తులో ఉన్నటువంటి దైవ లక్షణాలను నేను గ్రహించినప్పుడు, ఆయన ప్రేమను
నేను నా స్వచ్ఛందముగా అనుభవించినప్పుడు ఆ ప్రేమకు దాసోహమయ్యా, ఆ సత్యానికి దాసోహమయ్యా, ఆ క్రీస్తుకు సేవకున్నయ్యా. ఎవడు 100 రూపాయలు ఇస్తే కాదు, బాగా చదువుకున్నా. ఒకవేళ ఈ లోకంలో రకరకాలు చెప్పుకుంటారుగా, ఆ కులము ఈ కులము పై కులము కింద కులం అంటారుగా. ఒకవేళ అలాంటివి మీరు అనుకున్నట్లయితే తెలుసుకోండి, నా కులం ఏమిటో మీకు తెలుస్తుంది. అన్ని విధాలుగా లోక స్టాండర్డ్స్లో నా కులం గురించి చెప్పే ఉద్దేశం నాకు లేదు కాబట్టి దాన్ని చెప్పే ప్రస్తుతం నేను చేయటల్లా. ఎందుకని, అటువంటి కులంలో పుట్టి కూడా, అటువంటి విశ్వాసంలో పుట్టి కూడా ఈరోజు క్రీస్తును ప్రకటిస్తున్నాడంటే ఆ క్రీస్తులో ఉన్నటువంటి దైవ లక్షణాలు, ఆ క్రీస్తులో ఉన్నటువంటి సత్యము, ఆ క్రీస్తు మాత్రమే పాపికి అనుగ్రహించగలిగిన పాప క్షమాపణ, క్రీస్తు మాత్రమే అనుగ్రహించగలిగినటువంటి సమాధానము వ్యక్తిగతముగా నేను అనుభవించాను కాబట్టి ఆ క్రీస్తుకు దాసోహమయ్యాను, దాసుణ్ణయ్యాను. ఎవడండి నన్ను తిరిగి మార్చగలిగింది? నన్నే కాదు, క్రీస్తు ప్రేమను రుచి చూసిన ఏ ఒక్కరిని కూడా ఎవడు తిరిగి మార్చే ఛాన్స్ లేనేలేదు. ఇంకా బలవంతంగా మత మార్పిడి అంటారా, అది అయ్యే ఛాన్సు లేదు. ఎందుకని నేను చెప్పాగా, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు అమాయకులు కాదు. దయచేసి అమాయకులుగా తీర్చమాకండి. అమాయకులు కాదు, తెలివి తక్కువ వాళ్ళు కాదు. దయచేసి 100 రూపాయలకి అమ్ముడుపోయే విధంగా వారిని చిత్రీకరించకండి. ఈరోజు చాలామంది అలాంటి వాళ్ళు తయారయ్యారు. ప్రపంచంలో చాలా దేశాలకు వెళ్ళిన ప్రతి దేశంలో నేను చెప్పినట్టు తెలుసా, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే గొప్ప దేశము భారతదేశము. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న సంస్కృతి కంటే గొప్ప సంస్కృతి భారత సంస్కృతి. ప్రపంచంలో ఉన్న అన్ని కుటుంబ వ్యవస్థల కంటే గొప్ప వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, భారతదేశ కుటుంబ వ్యవస్థ. భారతదేశునిగా, భారతదేశంలో పుట్టినవాణిగా ఎప్పుడు నేను గర్విస్తా. అంతేకాకుండా సత్యము గ్రహించిన వాడిగా, క్రీస్తును నమ్మిన వాడిగా, క్రైస్తవునిగా ఎప్పుడు నా దేవుణ్ణి ప్రకటిస్తూనే ఉంటా జీవించినంత కాలము. ఆనాడు గలిబిలి, పౌలు, గాయు, అరిస్తర్కు అనేటటువంటి వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఉంటే, ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏమిటో గొడవ చేసి పడేసి, అల్లరి చేసి పడేసి, మత కల్లోలాన్ని సృష్టించేసి ఆఖరికి ఏమైంది? అలా సృష్టించిన వాళ్ళే నోరు మూసుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది. కారణము, ఆ పట్టణములో, ఎఫెస్సు పట్టణములో ఉన్నతమైన స్థాయిలో, స్థానములో ఒక నీతి నిజాయితీ గలవాడు లేదా సత్యమును గ్రహించి వాస్తవమును అర్థం చేసుకొని ఈ అల్లరికి కారణము క్రీస్తును బోధించేవాళ్ళు కాదు, ఈ అల్లరికి కారణము వాళ్ళు బోధిస్తున్న బోధ ప్రజలు విని మార్పు చెంది ప్రశాంతంగా జీవిస్తూ వీళ్లకున్నటువంటి వ్యాపారం నష్టపోతుందనేటటువంటి భావంతో అల్లరి చేస్తున్నారు గ్రహించాడు కాబట్టి లేచి నిలబడ్డాడు, చెప్పాడు మీరు అనవసరంగా అల్లరి చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు, మత కల్లోలాన్ని సృష్టిస్తున్నారు. దానివల్ల మన పరువు పోతుంది, దానివల్ల మన గురించే అందరూ చీ అనుకుంటారు. ఆ పరిస్థితి తీసుకురామాకండి అని చెప్పి అక్కడికి వచ్చి అల్లరి చేసే వారందరినీ కూడా నోరు ముయించాడు. ఆ పట్టణంలో చెలరేగిన ఆ అల్లరిని అణిచివేశాడు. సేవ చేస్తున్నటువంటి సేవకులు, పరిచర్య చేస్తున్నటువంటి, పరిచర్యలో పాల్పంచుకుంటున్నటువంటి సువార్తికులు, మీరు ప్రభు సేవను నిస్వార్థంగా చేయండి, నిష్కల్మషంగా చేయండి. క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, క్రీస్తు ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు దాని క్రియల్లో చూపించండి. అదే సమయంలో సహజంగా సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, సత్యము వెల్లడి అవుతున్నప్పుడు అల్లర్లు లేదా గొడవలు లేదా గాయపరిచేవాళ్ళు లేదా మీరు చేస్తున్నటువంటి సేవను ఆటంకపరిచేవాళ్ళు నేడే కాదు, నాడు కూడా ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితమే ఇటువంటి వాతావరణం గుండా ఆనాడు క్రైస్తవం వెళ్ళవలసి వచ్చింది. గాయు కానీ, అరిస్తర్కు కానీ, పౌలు కానీ అల్లరి చేయలా. ఎందుకని? బైబుల్ సెలవిస్తుంది ఏమని, మన ప్రభువు అల్లరికి కర్త కానే కాదు, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు అల్లరి చేసేవారు కానే కాదు. క్రైస్తవ్యము అల్లరిని పుట్టించదు.
క్రీస్తు నమ్ముకున్న వాళ్ళు అల్లరికి కారకులు కానే కారు. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, మనం ఎక్కడ నివసిస్తున్నా అల్లరి చేయడానికి వీల్లేదు, అల్లరికి కారకులుగా ఉండడానికి వీల్లేదు. ఇతరులను ఇబ్బంది పెట్టేవారిగా, ఇతరులకు నెమ్మది మనశ్శాంతి లేకుండా చేసేవారిగా, గలిబిలు పుట్టించేవారిగా క్రైస్తవ సమాజం ఉండడానికి వీల్లేదు. ఇతరులకు మాదిరికరంగా ఉండాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరులకు మార్గదర్శకులుగా మనం ఉండాలి. ఎందుకని? సత్యము గ్రహించాం, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నాం, ఆ దేవుని మార్గంలో మనం నడుస్తున్నాం. అలా నడుస్తున్నప్పుడు దీపస్తంభాల వలె చీకట్లో వెళ్తున్న వారికి మార్గం చూపించాలి. కానీ మనం చీకటి సంబంధులుగా జీవించడానికి వీల్లేదు. ఇట్టి సత్యము గ్రహించి మనం జీవిస్తే అనేక మంది ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటారు, అపార్థం చేసుకుంటున్న వారు కూడా అర్థం చేసుకుంటారు, సత్య మార్గంలోకి వస్తారు. క్రీస్తును లోకరక్షకునిగా అంగీకరించి వారి జీవితాల్లో సమాధానము, శాంతి పొందుకొని ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నిత్య జీవంలో వారు ప్రవేశిస్తారు. ఆ విధంగా వారు ప్రవేశించాలంటే ఈ భూమి మీద క్రీస్తును కలిగిన నీవు ప్రేమ, సమాధానము, సంతోషము, నెమ్మది, నిస్వార్థమైన జీవితము, నిష్కపటము కలిగి జీవించవలసిన వారమై ఉన్నాము అనే సత్యము మర్చిపోవద్దు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది మతం ముసుగులో వ్యాపారం చేసేవాళ్ళు అల్లరి సృష్టించారు. కానీ ఏం జరిగింది? దేవుడు పౌలు పక్షమున ఉన్నాడు కాబట్టి ఆ అల్లరిని ఆ ఊర్లో ఉన్న పెద్దైనటువంటి కర్ణము గారి ద్వారా అణిచివేశాడు. నీ జీవితంలో సైతాను అల్లరి లేపుతున్నాడా? నీ జీవితంలో సైతాను అలజడి గల్లిబిల్లి సృష్టిస్తున్నాడా? నీ సేవలో సైతాను నెమ్మది లేకుండా చేస్తున్నాడా? వ్యతిరేకతను, అలాగే వ్యతిరేకించే వారిని లేవనెత్తుతున్నాడా? ప్రశాంతంగా సేవ చేయకుండా, ప్రశాంతంగా ప్రభువును సేవించకుండా, ప్రశాంతంగా ప్రార్థించకుండా, ప్రశాంతంగా జీవించకుండా, ప్రభువుకు సాక్షిగా నువ్వు బ్రతకకుండా నీ జీవితంలో, నీ సంఘంలో, నీ ఇంటిలో, నీ ఉద్యోగంలో, నీ చుట్టూ గలిబిలు సృష్టిస్తున్నాడా? అశాంతిని, అసమాధానాన్ని సైతాను లేవనెత్తుతున్నాడా? ధైర్యంగా ఉండు సహోదరి, సహోదరుడా, సేవక. నీ చుట్టూ చెలరేగుతున్న, లేచిపడుతున్న అలజడిని, గలిబిలిని నా ప్రభువు ఒక్క వ్యక్తి ద్వారా సంపూర్తిగా అణిచివేయగలడు. ఆనాడు ఎంతమంది కూడుకున్నారు, ఎంతమంది చేరుకున్నారు ఆ నాటకశాలలో? కిక్కిరిసిన ప్రజలు, పట్టణమంతా కూడా వచ్చేసింది. మరలా మీకు చెప్తున్నా, అది చిన్న నాటకశాల కాదు, ఆ రోజుల్లోనే బహు పెద్ద స్టేడియం. 2000 సంవత్సరాల క్రితమే ఇంచుమించు 25,000 నుంచి 50,000 మంది పట్టేటటువంటి స్టేడియం. ఇంతమంది జనము, ఒక్కసారి చూడండి మీరు కావాలంటే స్క్రీన్లో, అది ఎంత పెద్ద స్టేడియమో చూడండి. కెన్ యూ బిలీవ్ దాట్? మీరు నమ్ముతారా? అంత పెద్ద స్టేడియం, అంతమంది మనుషులు లేచారట. ఎవరికి వ్యతిరేకంగా? సేవ చేస్తున్న ఇద్దరికి వ్యతిరేకంగా, ఇద్దరికి వ్యతిరేకంగా వేల మంది లేచారు. నీ ఒక్కడికి వ్యతిరేకంగా వేల మంది లేచిన, ప్రభువు బిడ్డవైన నీకు వ్యతిరేకంగా నీ కుటుంబం అంతా లేచిన, నీ గ్రామం అంతా లేచిన, నీ కులమంతా లేచిన, నువ్వు నిస్వార్థంగా జీవించేవాడివైతే, నిజమైన ఆత్మీయుడు అయితే, దేవుడు నీ వారిలో నుంచే, ఆ కులములో నుంచే, ఆ గ్రామములో నుంచే, ఆ ప్రాంతములో నుంచే ఎవరో ఒక్కరిని లేపుతాడు మిగిలిన వారిని అందరినీ నోరు మూయించడానికి. ఆనాడు అదే జరిగింది. అంతమంది వచ్చి గలిబిలు సృష్టించేస్తున్నారు, గొడవ చేసి పడేస్తున్నారు, వాళ్ళందరిలో నుంచి ఒక్కడిని దేవుడు లేపాడు. ఆ ఒక్కడు లేచి సత్యమును, వాస్తవమును గ్రహించి వారి నోర్లు మూయించేశాడు. ఆ స్టేడియం అంతా ఖాళీ చేసి పడేశాడు. దేవుడు అద్భుతముగా తన సేవకుల పక్షమున నిలిచి తన సేవకులకు క్షమనిచ్చాడు. వారికి ఎటువంటి అపాయము, ప్రమాదము కలగకుండా కాపాడాడు. దయచేసి గమనించండి, మన ప్రభు సెలవిచ్చాడు, నిన్ను కాపాడు యెహోవా, కునుకడు నిద్రపోడు. మనల్ని కాపాడేటటువంటి యెహోవా కునికేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. ఖచ్చితంగా ఆపదల గుండా వెళ్తున్నప్పుడు, అపాయం గుండా వెళ్తున్నప్పుడు, అలజడి గుండా వెళ్తున్నప్పుడు, అవమానముల గుండా వెళ్తున్నప్పుడు మన దేవుడు మన పక్షమున నిలబడి
అండగా నిలబడి ఆపదల్లో నుంచి విడిపిస్తాడు, ఆదుకుంటాడు, ఆదరణిస్తాడు. అంతేకాకుండా మనందరినీ కూడా చేర్చవలసిన అద్దరికి తగిన సమయంలో చేరుస్తాడు. అటు విశ్వాసము మనం అందరం కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు. 19వ అధ్యాయము ముగింపు అయిపోయింది, మీరే చూడండి. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడిలాగు చెప్పి సభను ముగించెను. అల్లరితో ప్రారంభమైంది ఆ సభ, కానీ ప్రశాంతంగా ముగిసిపోయింది. ఎంత అల్లరి జరిగినా, ఎంత అల్లరి రేగినా, నా ప్రభువు తలుచుకుంటే చాలు, తనంతటిని కూడా అణిచివేస్తాడు, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. సహోదరి సహోదరా, నీ జీవితంలో గలిబిలున్నదా? అలజడి ఉన్నదా? అయితే ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించు. ఆ గలిబిలిని, ఆ అలజడిని ప్రభువుకి అప్పగించు. అణిచివేస్తాడు, నీకు సమాధానాన్ని, క్షేమాన్ని ఇస్తాడు. అలా ఇవ్వడానికి ప్రభు ఈరోజే సిద్ధంగా ఉన్నాడు. ఎందుకని, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నువ్వు చేస్తున్న సేవలో ఉన్నటువంటి అలజడిని, గలిబిలిని, సైతాడు సృష్టిస్తున్న అల్లరిని ప్రభు చేతికి అప్పగించిన చదువుతాను. ఆ ఒక్క వచనం నుంచి మరికొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం. 20వ అధ్యాయము 1వ వచనము. ఆ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరెను. రైట్. పౌలు ఎఫెసులో అద్భుతమైన సేవ చేస్తున్నప్పుడు అక్కడే ఉండి స్థిరముగా సేవ చేయాలనుకోలా, ఇంకా నేను వెళ్ళి సేవ చేయాల్సిన ప్రాంతాలు ఉన్నాయి, ఇంకా నేను వెళ్ళి ఆత్మను రక్షించాలి, ఎంతసేపు ఎఫెసులో ఉంటే ఎలా అనే భావన కలిగి 19వ అధ్యాయము 21వ వచనంలోనే తన తీర్మానం తీసేసుకున్నాడు. ఏ తీర్మానము? ఇలాగూ జరిగిన తరువాత పౌలు మాసిదోనియ, అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవల్లని మనస్సులో ఉద్దేశించి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవల్లని అనుకునేను. సో పౌలు ముందుగానే తన మనసులో నిర్ణయం తీసేసుకున్నాడు. తాను మాసిదోనియ, అకయ, ఆ తర్వాత యెరూషలేము, అక్కడి నుంచి రోమా వెళ్ళాలి తీర్మానం తీసుకున్నాడు. ఈ మధ్యలో ఈ అల్లరి, ఈ గందరగోళము చోటు చేసుకున్నాయి. అల్లరి, గందరగోళము చోటు చేసుకున్న తరుణంలో పౌలు ఆగిపోయాడా? దిగులు పడిపోయాడా? భయపడిపోయాడా? లేనేలేదు. ఎందుకని? ప్రవేశించరు. నువ్వు పిరికి వాడివైతే, ప్రభువుకు సాక్షిగా జీవించలేని వాడివైతే, భయపడిపోయేవాడివైతే, నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు, నీలో నీతియుక్తమైన జీవితము లేదు. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు, దుష్టుడు ఎవరూ తరుముకుండానే పారిపోతాడు. నీలో పాపం ఉంటే భయపడి చేస్తావు. నీలో నీతి, యథార్థత, పరిశుద్ధత, పరిశుద్ధాత్మ నీవు కలిగి ఉన్నట్లయితే ధైర్యముగా జీవిస్తావు. పౌలు బహుధైర్యం గలవాడు. ఎంతమంది ఎదురొచ్చినా, ఎంత అల్ల కల్లోలము సృష్టించినా భయపడిన వాడు మాత్రం కానే కాదు, ధైర్యంగా ముందుకు సాగిన వాడే. ఇంత అల్లరి జరిగింది, ఏమీ భయపడలా, కానీ తన ఎదుట ఉన్నటువంటి ప్రణాళిక ప్రకారము, తాను తీసుకున్నటువంటి నిర్ణయ ప్రకారము ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాడు. అలా వేస్తున్నప్పుడు తన ప్రియమైన శిష్యులను పిలిచాడు. తనకు బహు దగ్గరైనటువంటి, బహు ఆత్మీయుడైనటువంటి, బహు ఆప్తుడైనటువంటి తిమోతి, అలాగే ఎరస్తు తన దగ్గర నుంచి మాసిదోనియా, అకయ పంపించాడు. మాసిదోనియా నుంచి త్రోయయు, మాసిదోనియా నుంచి గాయయు, అలాగే అరిస్తరుకు, వీళ్ళిద్దరూ కూడా తనతో పాటు అక్కడ సేవలో పాలు పంచుకుంటున్నారు. ఒకవైపు వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, మరొక వైపు పౌలు ప్రకటిస్తున్న సువార్తను అంగీకరించి పౌలుకు సహకరించే వాళ్ళు ఉన్నారు. వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, పౌలును ప్రేమించి పౌలు పరిచర్యలో సహకారం అందించే వాళ్ళు ఉన్నారు. సేవా జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో
ఈ రెండు తెగల ప్రజలు ఎప్పుడూ ఉంటారు. సహోదరులు సహోదరులు, ఈ సత్యాన్ని గ్రహించండి. క్రీస్తు నమ్ముతున్నావా? క్రీస్తు మార్గంలో నడుస్తున్నావా? క్రీస్తును విశ్వసిస్తున్నావా? అయితే విను, నిన్ను హేళన చేసేవాళ్ళు ఉంటారు, నిన్ను గేలి చేసేవాళ్ళు ఉంటారు, నిన్ను వెలివేసేవాళ్ళు ఉంటారు, నిన్ను ఎడంగా పెట్టేవాళ్ళు ఉంటారు. క్రీస్తును నమ్మినందుకు, బైబిల్ని చేతబట్టినందుకు, యేసుక్రీస్తును వెంబడిస్తున్నందుకు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. నీకు చెడు జరగాలి, నీకు కీడు జరగాలి, నువ్వు నష్టాలు పాలు కావాలి, నువ్వు కష్టాల్లో కూరుకుపోవాలి అని చెప్పి ఆశించే వాళ్ళు ఉంటారు. నీకేదైనా కొంచెం కష్టం వస్తే, నీకేదైనా కొంచెం అనారోగ్యం వస్తే, నీ ఇంట్లో ఏదైనా జరగకున్నటువంటి కీడు ఏదైనా జరిగినట్లయితే వెంటనే వచ్చి మీద పడతారు. ఏమని? యేసుని నమ్మావుగా అందుకే ఈ కష్టం వచ్చింది, యేసుని నమ్మావుగా అందుకే ఈ అనారోగ్యం వచ్చింది, యేసుని నమ్మావుగా అందుకే నీ కూతురు కుటుంబంలో ఈ సమస్య వచ్చింది. సరే, యేసుని నమ్ముకుంటేనే అనారోగ్యాలు వస్తాయా? మరి మిగిలిన వాళ్ళు ఎవరికి రావటం లేదా? యేసుని నమ్ముకుంటేనే కీడు వస్తుందా? మరి మిగిలిన వారి కుటుంబాల్లో కీడు రావటం లేదా? యేసుని నమ్మావుగా అందుకే నీ కూతురు కాపురంలో ఈ సమస్య వచ్చింది. యేసుని నమ్ముకున్న వాళ్ళకే కుటుంబాల్లో సమస్యలు వస్తాయా? మరి మిగిలిన వాళ్ళకి ఎవరికి రావటం లేదా? ఎంత విడ్డూరం అండి, ఎంత అపచారం అండి, ఎంత అన్యాయం అండి. యేసుని నమ్మిన వాళ్ళు కొంచెం కష్టాలు గుండా వెళ్తే మీద పడతారు వచ్చి. యేసుని నమ్మారుగా అందుకే ఈ కష్టాలు, అందుకే ఈ శ్రమలు, అందుకే ఈ బాధలు. ఒకవేళ యేసుని నమ్మకుండా ఉన్నవాళ్ళు కష్టాలు లేకుండా, నష్టాలు లేకుండా, ఇరుకు ఇబ్బందులు లేకుండా, శ్రమలు లేకుండా ఉన్నట్లయితే వాళ్ళు అనే మాటను ఎంతో కొంత కనీసం వినడానికైనా ఆస్కారం ఉంటుంది. యేసుని నమ్మకుండా ఎంతమంది ఎన్ని కష్టాల్లో లేరు, ఎన్ని ఇరుకు ఇబ్బందుల్లో లేరు, ఎన్ని వ్యాధి బాధల్లో బాధపడలేదు, ఎన్ని కష్ట నష్టాలలో ఇరుక్కొని అల్లాడిపోవటం లేదు. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు నమ్మారని, యేసును వెంబడిస్తున్నారని, క్రైస్తవులుగా మారారని ఆడిపోసుకునేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు, అంతేకాకుండా వెలివేసినట్టుగా చూసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ప్రభువే సెలవిచ్చాడు, లోకంలో మీకు శ్రమ, ఆయనను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించాను. లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఎందుకని? ఆ లోకము నన్ను ముందుగా ద్వేషించింది. యేసుక్రీస్తునే ద్వేషించారు, యేసుక్రీస్తునే దూషించారు, యేసుక్రీస్తునే దేవుడు కాదు పొమ్మన్నారు, యేసుక్రీస్తుకే వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆ యేసుక్రీస్తే ద్వేషించబడినప్పుడు, దూషించబడినప్పుడు, యేసు నమ్ముతున్న నిన్ను నన్ను దూషించే వాళ్ళు, ద్వేషించే వాళ్ళు తప్పక ఉంటారు. ఇది సహజం. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా, హేళన చేసి మాట్లాడినా, లేదా మీరు సిగ్గుపడే విధంగా మాట్లాడినా మీ మనసులో నొచ్చుకోమాకండి. బైబిల్ సెలవిస్తుంది, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనము 12వ వచనము 11-12 మత్తయి సువార్త. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. నా నిమిత్తము జనులు మిమ్మల్ని, ఒకరిద్దరు కాదు, జనులు ప్రజలు నిందించి హింసించి మీ మీద అబద్ధముగా మాటలల్లా, చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నారా? తప్పుగా మాట్లాడుతున్నారా? గాయపరిచే విధంగా మాట్లాడుతున్నారా? హింసించే విధంగా మాట్లాడుతున్నారా? ప్రభువే సెలవిచ్చాడు, అలా మాట్లాడతారు. ఒకవేళ మీ గురించి ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు మీరు ధన్యులు, మీరు పరలోకములో మీకు ఫలము అధికమవుతుంది. సంతోషించండి, దయచేసి గమనించండి. ఈ ధన్యత నీతిగా యథార్థముగా జీవించటం ద్వారా, నీతిగా యథార్థంగా జీవిస్తున్నప్పుడు, నిన్ను ఎవరైనా క్రీస్తు నమ్ముకున్నందుకు నిందించినా హింసించినా నీకు ధన్యత. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కాబట్టి, నువ్వు మనుషుల్ని మోసం చేస్తున్నావు కాబట్టి, దగా చేస్తున్నావు కాబట్టి, మతం ముసుగులోనో, ఆత్మీయ ముసుగులోనో మనుషుల్ని మాయ చేస్తున్నావు కాబట్టి, అది గ్రహించిన వాళ్ళు నిన్ను నిందిస్తే, అది గ్రహించిన వాళ్ళు నిన్ను హింసిస్తే
ఈ మాట వాడు మాకు, మా ప్రభు ఎప్పుడో చెప్పాడు. ఏమని? మమ్మల్ని నిందిస్తారని, హింసిస్తారని, అప్పుడు మేము ధన్యులమని. చిచ్చి, నువ్వు నీతి మాలిన జీవితం జీవిస్తూ నిందించబడితే అది ధన్యత కాదు, అది దరిద్రం. నువ్వు తప్పుడు పనులు చేస్తూ క్రైస్తవుడని చెప్పుకుంటూ కూడా తప్పుడు పనులు చేస్తూ త్రాగుతూ తిరుగుతూ మనుషుల్ని మాయ చేస్తూ మోసాలు చేస్తూ పైపెచ్చు భక్తుడిగా నువ్వు ఒకవేళ అఘోరిస్తున్నట్లయితే, మనుషులు నిన్ను హేళన చేసి నిన్ను చీ అంటున్నప్పుడు అది ధన్యత కాదు, అది దరిద్రం, అది మంచిది కాదు. ఎప్పుడు ధన్యత? నువ్వు నీతిగా, యథార్థంగా, పవిత్రముగా, నిష్కపటముగా జీవిస్తూ నీ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నప్పుడు ప్రజలు నిన్ను ద్వేషించినా దూషించినా అది ధన్యత, అది ఆశీర్వాదం. అప్పుడు నువ్వు గంతులు వేయాలి. చాలా సందర్భాల్లో కొంతమంది సహోదరులు అంటూ ఉంటారు, మా ఆయన దేవుణ్ణి నమ్ముకోలేదండి, నేను మందిరానికి వస్తే భయంకరంగా తిడుతున్నాడండి, భయంకరంగా కొడుతున్నాడండి అని అంటూ ఉంటారు. ఒకవేళ నిజంగా నువ్వు ఇంటిలో చక్కగా గుణవతి అయిన స్త్రీగా, ఆత్మీయురాలిగా, జ్ఞానము కలిగిన ఇల్లాలుగా, నీ ఇంటి పని చక్కగా చక్కబెట్టుకుంటూ, పిల్లలను చక్కగా స్కూల్కో లేక కాలేజీకో రెడీ చేసుకుంటూ, నీ ఇల్లును చక్కగా చక్కబెట్టుకునేటువంటి ఇల్లాలువై ఉండి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ భర్తను ప్రార్థనకు వస్తున్నావు అని చెప్పి ఒకవేళ నిన్ను నిందించినప్పుడు, ఒకవేళ నిన్ను హింసించినప్పుడు నిజంగా నువ్వు ధన్యురాలివి. ఎందుకని? మొదటిగా నీవు భార్యగా న్యాయం చేస్తున్నావు, తల్లిగా న్యాయం చేస్తున్నావు, ఇంటి పట్ల బాధ్యత కలిగి నీ ఇంటిని చక్కబెట్టుకుంటున్నావు, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నావు, మందిరానికి వస్తున్నావు. అటువంటి నిన్ను నీ భర్త నిందించిన, వేధించి బాధించిన, మందిరానికి వెళ్తున్నావని చెప్పి ఒకవేళ శోధించినా నువ్వు ధన్యురాలివి. అలా కాకుండా ఇంటి పనిని పట్టించుకోకుండా, భర్తను పట్టించుకోకుండా, బిడ్డలను పట్టించుకోకుండా, ఎంతసేపు భక్తి భక్తి అంటూ, ఎంతసేపు బైబుల్ బైబుల్ అంటూ, ఎంతసేపు మందిరము మందిరము అంటూ నువ్వు ఈ విధంగా బాధ్యతలను మరిచి భక్తో భక్తో అన్నావు అనుకోండి, నీ భర్త ఏం చేస్తాడు? ఖచ్చితంగా గాయపరుస్తాడు. అప్పుడు అనవాకండి, బైబుల్లో ఉంది, నీలాంటి దుర్మార్గుల గురించి రాయబడి ఉంది. ఏమని? నా నిమిత్తము జనులందరూ హింసిస్తారు, నిందిస్తారు, అప్పుడు మేము ఎగిరి గంతులేయాలంట, అందుకే నేను సంతోషంగా ఉన్నా అనమాకండి. మళ్ళీ దంతాడు నో, బాధ్యతలను మరిచి ఆత్మీయులుగా జీవిస్తామంటే దేవుడు కూడా హర్షించడు. భర్తలు బాధ్యతలను మరిచి కుటుంబాన్ని పోషించకుండా, భార్యను బిడ్డలను పట్టించుకోకుండా భక్తి భక్తి మందిరం అంటే కుదరనే కుదరదు. నువ్వు దేవుని బిడ్డవైతే బాధ్యత కలిగిన వ్యక్తివి, నువ్వు క్రీస్తును వెంబడిస్తున్నట్లయితే బాధ్యత కలిగిన వ్యక్తివి, నువ్వు ఏ బాధ్యతను కలిగి ఉన్నావో అందులో న్యాయం చేస్తావు. యోసేపు ఫొతిఫర్ ఇంట్లో పనివాడు, పనివాడిగా న్యాయం చేశాడు, పనివాడిగా బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు, దేవుడు హెచ్చించాడు. వాస్తవంగా యోసేపు పనివాడు కాదు, వాస్తవంగా యోసేపు బానిస కాదు, వాస్తవంగా యోసేపు యాకోబు యొక్క బహుప్రియమైన కుమారుడు. యాకోబు పేదవాడు కాదు, యాకోబు దిక్కుమాలిన వాడు కాదు, యాకోబు ఆస్తిపరుడు. యోసేపు ఒక ఆస్తిపరునికి పుట్టినవాడు కాబట్టి యోసేపు ఒక ప్రశస్తమైన వస్త్రాన్ని ధరించాడు, నిలువ టంగీ ధరించాడు. నిలువ టంగీ ఎవరన్నా ధరించారంటే అతడు ఐశ్వర్యవంతుని కుమారుడు, అంతేకాకుండా వారసుడు, అంతేకాకుండా నాయకుడు అని అర్థం. ఒక ఐశ్వర్యవంతునికి కుమారుడు, ఒక ఐశ్వర్యవంతుని యొక్క వారసుడు, ఒక ఐశ్వర్యవంతుని చేత ఏర్పరచబడిన నాయకుడు యోసేపు. కానీ జరిగిందేమిటి? అటువంటి యోసేపును తన సహోదరులు ద్వేషించి అమ్మేస్తే ఫొతిఫర్ ఇంట్లో పనివాడిగా జాయిన్ కావాల్సి వస్తే, బానిసగా పనిచేయాల్సి వస్తే ఏం చేశాడు? కాళ్ళ మీద కాలేసుకొని, నేనేమిటి, నా వంశమేమిటి, ఏ లేచి పనిచేయి, నేను పనిచేయటం ఏమిటి, లేచి ఉల్లుడు ఇల్లు ఊడు, నేను ఇల్లు ఊడటం ఏమిటి, నేనెవరో తెలుసా నీకు? యాకోబు కుమారుణ్ణి యాకోబు ఎవరో తెలుసా నీకు? ఈ కబుర్లు చెప్పలా, ఏం చేశాడు? ఏమిటో మరి, దేవుడు నా జీవితంలో దీన్ని అనుమతించాడు. నిన్నటి వరకు నేను యాకోబు యొక్క ప్రియమైన కుమారుణ్ణి, నిలువ టంగి ధరించిన వాణ్ణి, మరి ఈరోజేమో పనివాడిగా బానిసగా ఈ ఇంట్లో ప్రవేశపెట్టబడ్డాను, నాకిచ్చిన పనిని నమ్మకంగా చేస్తాను,
నాకు ఇచ్చిన ఈ బాధ్యతను శక్తివంచన లేకుండా చేస్తాను. అది ఆత్మీయత అంటే. నిజమైన ఆత్మీయత అంటే ఏమిటి? నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పని చేస్తున్నా బాధ్యతాయుతముగా జీవించటమే. ఆ బాధ్యతను శక్తి వంచన లేకుండా నిర్వర్తించటమే నిజమైన క్రైస్తవ్యం. ఈ విషయాన్ని దయచేసి మర్చిపోమాకండి. నువ్వు నీ బాధ్యతను విస్మరించి ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీ బాధ్యతలను పట్టించుకోకుండా భక్తి భక్తి అన్న, దేవుడు దేవుడు అన్న, మందిరము మందిరము అన్న, సేవ సేవ అన్న, అది అంత మంచిది కాదు. ఒకవేళ ఆ విధంగా నువ్వు జీవిస్తూ అవమానపరచబడుతున్నప్పుడు దేవుడు కూడా సంతోషించడు. ఈ విషయాన్ని గమనించండి. పౌలు జీవితంలో, పౌలు సేవలో సాధారణంగా మనం చూసేది ఏమిటంటే, అతడు ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకత వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా శత్రువులు కనిపిస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా అతను అవమానించే వాళ్ళు, అతని మీద దాడి చేయడానికి ఎగసి పడేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తున్నారు. అదే సమయంలో పౌలు చేస్తున్న నిస్వార్థమైన సేవ వల్ల, పౌలు పడుతున్నటువంటి ప్రయాస వల్ల ఎక్కడికి వెళ్ళినా ప్రేమించే వాళ్ళు కూడా లేస్తున్నారు, అభిమానించే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. తన కోసం అవసరమైతే ప్రాణాలు ఇచ్చేవాళ్ళు కూడా పౌలు కొరకు లేచి నిలబడుతున్నారు. కారణము పౌలు ప్రకటించిన సువార్త వల్ల. అంటే అర్థం ఏమిటి? ఒకవైపు పౌలు జీవితంలో వ్యతిరేకత ఉంది, రెండవ వైపు పౌలు చేస్తున్న సేవ పట్ల నమ్మకం కలిగి, ప్రకటిస్తున్న సువార్త పట్ల, సత్యం పట్ల విశ్వాసము కలిగి జీవితాలు మార్చుకుంటున్న వాళ్ళు ముందుకు వస్తున్నారు. ముందుకు రావటమే కాకుండా పౌలుకు అండగా నిలబడడానికి, పౌలును పౌలు యొక్క పరిచర్యను ప్రేమించి అభిమానించి పౌలుకు అండగా నిలబడే వాళ్ళు కూడా లేచారు. ఒకవైపు అవమానము, మరొక వైపు అభిమానము, ఈ రెండు కూడా పౌలు పరిచర్యలో మనం సాధారణంగా చూసేటటువంటి రెండు తెగల ప్రజలు. ఈరోజు వాక్యం వింటున్న సేవక, వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, విను, ఈ ఆత్మీయ యాత్రలో నిన్ను అవమానించే వాళ్ళు ఉంటారు. నీ ఆత్మీయతను చూసి, నీ ప్రార్థనా జీవితాన్ని చూసి, నీ నిస్వార్థమైన జీవితాన్ని చూసి, నువ్వు పడుతున్న ప్రయాసను చేస్తున్న సేవను చూసి అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు. అవమానించే వాళ్ళు ఉంటారు, అభిమానించే వాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా వినండి. అవమానించేవారు ఉన్నప్పుడు వారిని చూస్తూ దిగులు పడమాకు, వారి గురించి ఆలోచిస్తూ కృంగిపోమాకు. అభిమానించే వాళ్ళు ఉన్నప్పుడు ఆ అభిమానించే వారిని చూసి గర్వించమాకు. ఆ అభిమానించే వారిని చూసి నువ్వు వారిని ఆసరాగా తీసుకోమాకు. ఆధ్యాత్మిక జీవితంలో ఈ రెండు తెగల ప్రజలు మన చుట్టూ ఉన్నప్పుడు ఆత్మీయతలో బ్యాలెన్స్ కలిగి ఉండాలి. అవమానము అభిమానము ఏం చేస్తుందో త్వరగా ఒక మాటలో చెప్పేసి ముగించే ప్రయత్నం చేస్తా. ఒక అద్భుతమైన సేవకుడు వాక్య పరిచర్య చేస్తున్నాడు. అలా వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు ఆ పట్టణానికి దేవుడు లేడు అని నమ్మేటటువంటి నాస్తికుడు వ్యాపారం నిమిత్తం ఆ పట్టణానికి వెళ్ళాడు. అలా వ్యాపారానికి వెళ్ళినప్పుడు తన వ్యాపారంలో కొంచెం సమయం ఉండేసరికి ఏం చేయాలో తెలియక తను వ్యాపారం చేస్తున్నటువంటి ఆ బిల్డింగ్కి ఆపోజిట్లో ఒక మందిరం ఉంటే ఆ మందిరంలోకి వెళ్ళి కూర్చున్నా అసలు ఏం చేస్తారో చూద్దామని చెప్పి మందిరంలోకి వెళ్ళి కూర్చున్నాడు. వెనక భాగంలో కూర్చున్నాడు. అలా కూర్చున్నప్పుడు ఈ ప్రసంగికుడు, ఈ బోధకుడు చక్కగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అలా బోధిస్తున్న సమయంలో ఎవరో ఒకరు లేచి ఆ బోధకుడి దగ్గరికి వెళ్ళారు. అలా వెళ్ళేసరికి ఏదో చెప్పాలని ప్రయత్నం చేశాడు బోధకునికి. అలా చెప్పాలని ప్రయత్నం చేసినప్పుడు వాక్యం చెప్తున్న బోధకుడు, చెప్పాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తి ముందుకు వచ్చేసరికి తను వంగి తన చెవు అతని వైపుకు పెట్టి వినబోయాడు. ఏం చెప్తున్నాడో వినబోయాడు. ఎప్పుడైతే ఈ దైవజనుడు ఎవరో వచ్చేదో చెప్పాలని ఆశపడుతున్నారని చెప్పి వంగి వినబోయేసరికి ఆ వచ్చిన వ్యక్తి కాస్త ఆ దైవజను యొక్క చంప మీద కొట్టాడు. ఎప్పుడైతే దైవజను యొక్క చంప మీద కొట్టాడో కొట్టిన వ్యక్తి అక్కడి నుంచి నడుచుకుంటూ రొసరొసలాడుతూ వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆ విధంగా కొట్టబడ్డాడో ఆ దైవజనుడు తన చెంపను నిమురుకుంటూ కామ్గా వచ్చి ప్రియులారా అని చెప్పి వాక్యం మరలా చెప్పడం మొదలుపెట్టాడు. ఇది ఆ నాస్తికుడు చూశాడు. ఆరాధన అయిపోయిన తర్వాత ఆ నాస్తికుడు ముందుకు వచ్చాడు. ఒక వ్యక్తి అందరి ముందు మిమ్మల్ని చంప మీద కొట్టినప్పుడు ఖచ్చితంగా మీకు కోపం రావాలి, ఖచ్చితంగా మీ అహము దెబ్బతినాలి,
ఖచ్చితంగా ఆవేశం రావాలి. ఇంతమంది ముందు మిమ్మల్ని అలా కొట్టి వెళ్ళిపోయినా మీ అహము దెబ్బ తినలేదు అంటే మీరు ఏమాత్రము మీ హృదయంలో అతని పట్ల ద్వేషము కానీ మీ ముఖములో అతని పట్ల ఆగ్రహము కానీ కనపరచకుండా మరలా వెళ్ళి మీ గ్రంథములో ఉన్నటువంటి బోధను మీరు బోధించారు అంటే మీ గ్రంథములో ఉన్న దేవుడు సామాన్యుడు కాదు. నేను దేవుడు లేడు అని నమ్ముతాను, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత దేవుడే కానీ మీలో ఉండకపోతే మీరు ఇలా ప్రవర్తించేవాళ్ళు కాదు. ఇంతకీ మీరు నమ్మే దేవుడు ఎవరో నాకు చెప్తారా? మీలాంటి ప్రశాంతత, మీలాంటి దీనత్వము, మీలాంటి సహనము, అది కేవలము మానవ శక్తి కాదు, దైవశక్తి ఉంటేనే సాధ్యము. ఆ దేవుడు ఎవరు? మీరు నమ్ముతున్న దేవుడు. ఆ రోజు ఆ నాస్తికుడు దేవుణ్ణి నమ్మాడట. నెక్స్ట్ వీక్ నుంచి ఒక్కొక్కరిని ఆ మందిరానికి తీసుకెళ్ళి తాను నమ్మిన దేవుణ్ణి పరిచయం చేయటం మొదలుపెట్టాడట. ఇప్పుడు వినండి, ఇతడు అనుభవించింది ఏమిటి? అవమానం. ఆ అవమానము అనుభవించినటువంటి సేవకుడు ఏం చేశాడు? ఆ అవమానాన్ని మనసులో పెట్టుకొని వేదన చెందల, ఆ అవమానాన్ని హృదయంలో పెట్టుకొని దిగులు పడల, అవమానపరచబడినప్పటికీ కూడా తనకివ్వబడిన పరిచర్యను, తను చేస్తున్నటువంటి సేవను కంటిన్యూ చేశాడు. సహోదర సహోదరి, ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మన వాళ్లే మనల్ని అవమానపరుస్తారు, మన ఇంటి వాళ్లే అవమానపరుస్తారు, మన బంధువులే అవమానపరుస్తారు, మన స్నేహితులే క్రీస్తును నమ్మినందుకు అవమానపరుస్తారు. సేవక, నీ సంఘములో నీ ద్వారా పోషించబడుతున్న, ఆత్మీయంగా పోషించబడుతున్న వారే నేను అవమానపరచచ్చు, నిన్ను నీ మీద అపనిందలు వేయవచ్చు, నీ సేవను ప్రశ్నించవచ్చు, నీ వాక్యమును ప్రశ్నించవచ్చు, నిన్నే ప్రశ్నించవచ్చు. అటువంటి అవమానం గుండా, అటువంటి నిందల గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఏం చేయాలి ఒక సేవకుడు, ఏం చేయాలి ఒక ఆత్మీయుడు? అదిగో ఆ దైవజనుడు వలె అవమానం గుండా వెళ్ళవలసి వచ్చిన, నింద గుండా వెళ్ళవలసి వచ్చిన, దేవుడు ఇచ్చినటువంటి ఆత్మీయతను, దేవుడిచ్చినటువంటి సహనాన్ని, దేవుడిచ్చినటువంటి సాక్ష్యాన్ని, దేవుడిచ్చినటువంటి సంఘాన్ని, సేవను కాపాడుకుంటూనే ముందుకు సాగాలి. అలా ముందుకు సాగితేనే లోకానికి మనం మాదిరిని చూపిస్తాం. దేవుడు లేడు అనే వారికి కూడా మనలో క్రీస్తును కనపరచగలుగుతాం. అదే ఆ దైవజనుడు చేశాడు. ఆనాడు ఆ నాస్తికుడు ఆ దైవజనుల్లో, ఆ సేవకుల్లో ఎవరిని చూశాడు? దేవుణ్ణి చూశాడు. ఓ నాస్తికుడే ఏమయ్యాడు? అభిమానిగా మారిపోయాడు. ఎవరికి అభిమానిగా? మొదటిగా దేవునికి, ఆ తర్వాత సేవకునికి. ఎస్, అవమానించే వాళ్ళు అవమానిస్తారు, నిందించే వాళ్ళు నిందిస్తారు. మన ఆత్మీయతను కాపాడుకుంటూ అవమానముల మధ్య, నిందల మధ్య ముందుకు సాగితే అభిమానించే వాళ్ళు బయలుదేరతారు, ప్రేమించే వాళ్ళు బయలుదేరతారు. ఇది పౌలు జీవితంలో అద్భుతమైన నిదర్శనము. అవమానం కలిగిన, నిందలు కలిగిన, అతని సేవ ఆటంకపరచబడిన, అడ్డులు వచ్చిన, బెదరక, భయపడక దేవుని మీద ఆధారపడి ముందుకు సాగాడు. సహనముతో, ఓర్పుతో, ఆత్మీయతతో, దేవుని యొక్క శక్తితో ముందుకు సాగాడు. ముందుకు సాగినటువంటి అతని యొక్క సేవా జీవితం ఏం చేసింది? ఒకవైపు అవమానించేవారు రెట్టింపవుతున్నా, మరొక వైపు అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, తన బోధను అనుసరించేవాళ్ళు, శిష్యులుగా తయారయ్యేవాళ్ళు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు. ఎస్, ఒక సేవకుడు కావచ్చు, ఒక ఆత్మీయుడు కావచ్చు, క్రీస్తును కలిగి ఈ లోకంలో జీవించేంతకాలము ఒక మంచి ఆత్మీయత, మాదిరికరమైన వ్యక్తిత్వము, ఆత్మ ఫలము అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహము, ఈ ఆత్మ ఫలము కలిగి మనం సేవ చేసిన, ఆత్మీయంగా జీవించిన, ఎస్, ఒకవైపు అవమానించే వాళ్ళు ఉంటారు, ఎస్, మరొక వైపు అభిమానించే వాళ్ళు ఉంటారు. ఎంతకాలము?
మనం ఈ లోకయాత్ర ముగించే అంతకాలం. యేసుక్రీస్తు శిలువలో మరణిస్తూ ఉంటే అవమానించే వాళ్ళు లేరా? ఏమన్నారు? నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా. అవమానించే వాళ్ళు లేరా? ప్రక్కనే వేలాడుతున్నటువంటి దొంగ అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకో, నన్ను కూడా రక్షించు. అవమానించలేదా? ఒకడే అవమానిస్తున్నాడు, రెండో వైపు ఉన్నవాడు అంటున్నాడు, ఒరేయ్, నువ్వు చేసిన పాపిష్టి పనులకు నేను చేసిన పాపిష్టి పనికి మనం శిక్షించబడ్డము తగును. కానీ ఈయన ఏ తప్పు చేయలేదురా, ఏ తప్పు చేయకుండానే సిలువ మరణాన్ని భరిస్తున్నాడు. యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? ఒకవైపు అవమానము, మరొక వైపు అభిమానము. ఎప్పటి వరకు? ఈ లోకయాత్ర ముగించేంత వరకు. అది క్రీస్తుకే తప్పలా? క్రైస్తవునికి కూడా తప్పదు, క్రీస్తును ప్రకటించే సేవకునికి కూడా తప్పదు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో అవమానించేవారిని చూసి దిగులు పడకండి, నిరుత్సాహపడకండి. అభిమానించేవారిని చూసి కాలరెగరేయకండి. రెండోదిగా, వారి అభిమానాన్ని ఆసరాగా తీసుకోకండి. ఇచ్చినటువంటి పరిచర్యను, ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని, ఇచ్చినటువంటి ఆత్మీయతను, సేవను మిక్కిలి భయభక్తులతో మనం కడ వరకు, తుది శ్వాస వరకు, ఒకవైపు మన ఆత్మీయతను, మరొకవైపు సాక్ష్యమును, ఇంకొక వైపు సేవను తుది శ్వాస వరకు నమ్మకంగా కొనసాగించి ఈ యాత్ర ముగించే కృప కొరకు ఈ సమయంలో ప్రభువుకు ప్రార్థన చేద్దామా? లెట్ అస్ ప్రే. ప్రార్థన ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఎక్కివించండి. రెండు వర్తమానాలు ఈరోజు మీతో నేను పంచుకున్నా. ఏమిటి? మన జీవితంలో అల్లరి చేసేవాళ్ళు, గలిబిలి సృష్టించేవాళ్ళు మన చుట్టూ లేవచ్చు, ధైర్యంగా ఉండు. అలా లేచిన వారిని నా ప్రభువు అద్భుతంగా అణిచివేస్తాడు, ధైర్యంగా ఉండు. రెండవదిగా, ఆధ్యాత్మిక జీవితంలో రెండు భాగాలు, ఒకటి అవమానము, రెండు అభిమానము. పౌలు చేస్తున్న సేవను అల్లరి చేసిన వాళ్ళు, అవమానపరిచిన వాళ్ళు లేచారండి. మరి పౌలు చేస్తున్న సేవను చూసి అభిమానించి అనుసరించిన వారు కూడా ఉన్నారండి. ఈ రెండూ కూడా మన జీవితంలో చివరి వరకు ఎదుర్కొంటూనే ఉంటాం, ఎదురు చూస్తూనే ఉంటాం. సహోదరి సహోదరా, అవమానం గుండా వెళ్తున్నావా? దిగులు పడమాకు. సేవక, అపనిందల గుండా వెళ్తున్నావా? దిగులు పడమాకు. ప్రభువు నీకు తోడుగా ఉన్నట్లయితే నీ సాక్ష్యం జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఆత్మీయతను కాపాడుకుంటూ, అవమానం మధ్య, నిందల మధ్య కూడా నీకిచ్చిన పరిచర్యను, నీకిచ్చిన సేవను, సాక్ష్యమును, ఆత్మీయతను కొనసాగించినట్లయితే అనేక మందిని ప్రభు కొరకు సంపాదించగలుగుతాం. నీ ఆఫీసులో నువ్వు అవమానం గుండా వెళ్తున్నావా? పనిచేస్తున్న చోట అవమానం గుండా వెళ్తున్నావా? ధైర్యంగా ఉండు. వాటి మధ్య నీ ఆత్మీయతను కోల్పోమాకు. నీ ఆత్మీయతను గట్టిగా పట్టుకో, ఆత్మీయతను కాపాడుకో, ప్రభు సాక్షిగా జీవించు. ఖచ్చితంగా నిన్ను చూసి, నీ ఆత్మీయతను చూసి, నీలో ఉన్నటువంటి ఆ మంచితనాన్ని చూసి, దేవుడు లేడు అని చెప్పేవాడే నీలో క్రీస్తును చూస్తాడు, క్రీస్తును వెంబడించే స్థాయికి చేరుతాడు. అట్టి కృపను ఈరోజు ప్రభుని అడుగుదావా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, పౌలు చేస్తున్న సేవ చూసి సైతాను మనుషులు వ్యతిరేకంగా నిలిచేవారిని లేవనెత్తి గల్లిబిలిని, అల్లరిని సృష్టించినప్పుడు పౌలు అలాగే గాయయు, అరిస్తర్కు వీళ్ళు నీ మీద ఆధారపడ్డారు. ఏ తప్పు చేయకపోయినా, ఏ నేరము చేయకపోయినా, వారికి వ్యతిరేకంగా అల్లరి చేసేవాళ్ళు వేల సంఖ్యలో లేచినప్పుడు అద్భుతంగా ఆ అల్లరిని నువ్వు అణిచివేశావు. ఆయన, ఈరోజు ఒకవేళ నీ బిడ్డలు వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో నిర్దాక్షిణ్యంగా, నిష్కారణంగా సైతాను గలిబిలి సృష్టిస్తున్నాడేమో, సేవలో, పరిచర్యలో, సంఘములో అల్లరి సృష్టిస్తున్నాడేమో. అటువంటి పరిస్థితి గుండా వెళుతున్నటువంటి నీ బిడ్డల పక్షమును నిలబడి ఆ అల్లరిని, గలిబిలిని అణిచివేసి నెమ్మదిని, సమాధానమును,
ప్రశాంతతను నీ బిడ్డలకు అనుగ్రహించమని నీ సేవకుల పక్షమున నాయన మీరు నిలబడి సేవలో ఉన్న వస్తున్నటువంటి అల్లరిని అణచివేసి సమాధానకరమైన సేవ చేయుటకు కృప చూపించమని. అలాగే ఆయన మేము ఈ లోకంలో జీవించినంత కాలము సేవలో ముందుకు కొనసాగుతున్నంత కాలము అభిమానించే వాళ్ళు ఉంటారు, అవమానించే వాళ్ళు ఉంటారు. పౌలు జీవితంలో పౌలు సేవలో ఈ రెండూ కూడా అన్ని చోట్ల తాను చూశాడు. అయ్యా అవమానించే వారిని చూసి నిందించే వారిని చూసి తను బెదిరిపోలేదు, భయపడిపోలేదు, నిరుత్సాహపడలేదు. కానీ సహనముతో ఓర్పుతో తనకివ్వబడినటువంటి సేవను పరిచర్యను బహు జాగ్రత్తగా కొనసాగించి నిన్ను ఘనపరిచాడు, నీలో క్రీస్తును కనపరిచాడు. అది చూసిన వాళ్ళు తనను తన సువార్తను నమ్మారు, తనను వెంబడించడం మొదలుపెట్టారు, ఆఖరికి శిష్యులుగా తయారయ్యారు. అయ్యా ఎక్కడ ఉంటే అక్కడ అవమానించేవాళ్ళు, నిందించేవాళ్ళు, వేధించేవాళ్ళు, బాధించేవాళ్ళు సహజంగా ఉండొచ్చు. అటువంటి వారి మధ్య సహనము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, సమాధానము, ఆశానిగ్రహము, ప్రేమ, సంతోషము, విశ్వాసము, ఈ ఆత్మఫలము కలిగి అటువంటి వారి మధ్య నిజమైన క్రైస్తవులుగా నాయన మేము జీవించుటప్పుడు తత్ఫలితంగా వ్యతిరేకించే వారే నీ వైపుకు త్రిప్పబడినటువంటి అద్భుతమైన ఆత్మీయతను మేము కనపరిచే కృప మాకు దయచేయమని, విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.